विजय भेरी यात्र निर्वहिस्तुन्नारु अंदुलो भागंगा ईवेळ अनकापल्लिलो पर्यटिस्तारु अक्कडि पट्टण वीधुल्लो रोड षोल्लो पाल्गोनि आ तर्वात सायंत्रं 4 गंटलकु नेहरू चौक सभलो पवन प्रसंगिस्तारु एन्टीआर विग्रह कूडलि चेपल बजारु చిన్న నాలుగు రోడ్ల కూడలి కన్యకా పరమేశ్వరి జంక్షన్ వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు వారాహి వాహనంలో పవన్ రోడ్ షో నిర్వహిస్తారు ఇక రేపు ఎలమంచిలి నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు ఎల్లుండి పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు రానున్నారు అందులో భాగంగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కొసతాల రామకృష్ణకి సంబంధించి ఈ రోజు అనకాపల్లిలో ఆయన పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్ సాయంత్రం 4:30 5 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అనకాపల్లి చేరుకుంటారు అనకాపల్లి చేరుకొని అక్కడి నుంచి ర్యాలీగా సభాస్థలి వద్దకు వెళ్లి కొనతల రామకృష్ణను గెలిపించాలంటూ కూడా ఓటర్లను అభ్యర్థించనున్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో అనకాపల్లికి సంబంధించి జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థులంతా కూడా ఏకతాటిపై వచ్చి పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేసే దిశగా కూడా ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు అయితే సాయంత్రం 4 నుంచి 5 ప్రాంతం మధ్యలో పవన్ కళ్యాణ్ అనకాపల్లి చేరుకొని ఉన్నారు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ర్యాలీగా సభాస్థల వేదిక వద్దకు పూర్తి స్థాయిలో అనకాపల్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా కూడా అధికారులందరూ కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేశారు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుంచి కూడా కొంత హడావిడి జరిగింది అంటే సభా వేదిక ఎక్కడ ఉంటుంది అంటూ కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థులకు తెలియని పరిస్థితి అయితే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులందరూ కూడా ఆ లూప్స్ అన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సభాస్థలని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చాయి అయితే అందరూ కూడా ఏకతాటిపై కొనతల రామకృష్ణని గెలిపించేందుకు పూర్తిగా సాయశక్తుల ప్రయత్నిస్తా ఉన్నారు అందులో భాగంగానే అనకాపల్లి ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి మలసాల భరత్ కుమార్ కి ఈసారి ఓటమి తప్పదంటూ కూడా కూటమి అభ్యర్థులు చెప్తా ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటన సర్వత్రా ఆసక్తిగా నెలకొంటుందని చెప్పవచ్చు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే పిఠాపురంలో పర్యటన ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అసలు విశాఖ పర్యటన ఎప్పుడో రావాల్సి ఉంది అయితే అనారోగ్య కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది అయితే ఎట్టకేలకు ఈ రోజు అనకాపల్లి పర్యటన ఉంటుంది అనకాపల్లి పర్యటన అనంతరం కూడా విశాఖలో బస చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అనంతరం రేపు ఎలమంజిలి పర్యటన కూడా ఉంటుంది ఎలమంజిలి పర్యటన అనంతరం నెల్లిమర్ల పర్యటన ఉంటుంది పూర్తి స్థాయిలో ఈ పర్యటన అంతా కూడా ఉంటుంది అయితే రెండో విడత షెడ్యూల్ లో భాగంగా పెందుర్తి అసెంబ్లీకి సంబంధించి కానీ అలాగే విశాఖ సౌత్ అసెంబ్లీకి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో పర్యటన ఉండబోతుంది అయితే ఆ పర్యటన ఎప్పుడైనది కూడా జనసేన నాయకుల నుంచి తర్వాత సమాచారం వస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల హడావిడి సమీపించడంతో అప్పటికే అభ్యర్థులందరినీ కూడా ప్రకటించడం జరిగింది అయితే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత అభ్యర్థుల గెలుపుకు ముఖ్య నాయకులందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు ఒకవైపు చంద్రబాబు మరోవైపు లోకేష్ మరోవైపు పురంధేశ్వరి పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థుల్ని గెలిపించి ఈసారి ఎట్లాగైనా కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే విశాఖలో ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు జ్యోతి రైట్ థ్యాంక్ యూ చంద్ర